హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. పోయిన వీడియోలో మనం 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పుకున్నాం. అందులో ఒక ఫ్యాక్ట్ చెప్పుకున్నాం. ఆ ఫ్యాక్ట్ ఏంటిదంటే, బైబుల్లో 80 పుస్తకాలు ఉండేవి. ఆ 80 పుస్తకాలలో నుంచి 14 పుస్తకాలు తీసేశారు. ఆ 14 పుస్తకాలు ఎందుకు తీసేశారు, ఆ పుస్తకాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. బైబుల్లోని పాత నిబంధన పుస్తకాలలో మలాకీ మరియు దీని వృత్తాంతాల గ్రంథములు చివరిగా 400 సంవత్సరాలకు ముందే రాయబడ్డాయి. ఆ తర్వాత రాసిన గ్రంథాలన్నీ అప్రామాణికంగా తీసుకున్నారు, అంటే ప్రామాణికము కానివి. అంటే 400 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన గ్రంథాలన్నీ ప్రామాణికంలోనికి తీసుకోలేదు. ఎందుకంటే అవి దేవుని వాక్కుతో కానీ దేవుని ఆవేశంతో కానీ రాయబడలేదు. పాత నిబంధన గ్రంథం అంతా హీబ్రూ భాషలో వ్రాయబడింది. ఈ హీబ్రూ భాషలో రాసిన పాత నిబంధన గ్రంథాన్ని మొత్తము గ్రీకు భాషలోకి అనువదించారు. ఆ అనువదించిన వారు ఎవరంటే సెప్టూజిండ్ అంటీమ్. వీళ్ళు 250 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల వరకు ఈ కార్యాన్ని చేపట్టారు. ఇప్పుడు మనం చదువుతున్న గ్రంథాలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గ్రంథాలన్నీ అప్పటికే ప్రామాణికం చెందాయి. అంటే ఆదికాండం నుంచి మలాకి వరకు ప్రామాణికం చెందినవి. ఆ ప్రామాణికం చెందిన గ్రంథాలలో ఏమున్నాయంటే, మొదటిగా ధర్మశాస్త్రము మరియు చరిత్ర కలిగినటువంటి లాస్ అండ్ హిస్టరీస్ అందులో ఉన్నాయి. రెండవదిగా ప్రవచనాలు, మూడవదిగా కావ్యాలు. వీటిని గురించి పాత నిబంధన మొత్తం చర్చిస్తుంది. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవిస్తున్న కాలంలో తన శిష్యులతో ఒక విషయాన్ని ఇలా చెబుతారు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవచనాలలోను కీర్తనలలోను నన్ను గురించి రాయబడి ఉన్నదని తన శిష్యులతో చెబుతాడు. అంటే ఈ విషయాన్ని బట్టి మనం ఒకటి గమనించవచ్చు, యేసుక్రీస్తు వారు తాను జీవించుచున్న కాలానికంటే ముందే పాత నిబంధన గ్రంథాన్ని ప్రామాణికంలోనికి తీసుకున్నారు. అప్పటికే ఆ గ్రంథము అందరికీ అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. పాత నిబంధన చరిత్రను మనం ఇంకాస్త గమనించినట్లయితే, 400 శతాబ్దాలకు ముందే పాత నిబంధన గ్రంథాన్ని ప్రామాణికంగా ఎంచుకున్నారు. ఆ 400 శతాబ్దాల తర్వాత వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోలేదు, పాత నిబంధనలో చేర్చలేదు. ఆ 400 సంవత్సరాల తర్వాత ఉన్న కాలాన్నే సైలెంట్ పీరియడ్ అంటారు. ఈ సైలెంట్ పీరియడ్లో రాసిన గ్రంథాలు, కావ్యాలు, రచనలు ఏవి కూడా ప్రామాణికంలోనికి తీసుకోలేదు. అంటే దైవ ప్రేరేపణ లేకుండా రాసిన ఏ గ్రంథాన్ని కూడా పాత నిబంధనలో చేర్చలేదు. దేవుని ప్రేరణతో, దేవుని మాటలతో ఉన్నటువంటి కొన్ని గ్రంథాలను సంకలనం చేయాలంటే వాటికి కొన్ని పరీక్షలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని చర్యలు తీసుకోవాలి. అవేంటో మనం ఇప్పుడు మనకు ఈజీగా అర్థం కావడానికి పాయింట్స్ లాగా చూద్దాం. పాయింట్ నెంబర్ 1, దేవుని కార్యాలు స్థిరపరచబడేదిలా ఉండాలి. అంటే దేవుడు చేసిన ప్రతి కార్యం కూడా కార్యాలుగా ఉన్నదా లేదా అనేది మనం గమనించాలి. పాయింట్ నెంబర్ 2, దైవ ప్రేరేపణ చేత లిఖించబడాలి. పాయింట్ నెంబర్ 3, ఆ లేఖనాలు దేవుని సత్యాన్ని తెలియజేయాలి. దేవుని వాక్యానికి ఆ లేఖనాలు వ్యతిరేకంగా ఉండకూడదు. అంటే ఒక వాక్యము ఇంకొక వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు. దేవునికి ఆ వాక్యాలు ఏవి కూడా అడ్డు రాకూడదు. పాయింట్ నెంబర్ 4, ఆ గ్రంథంలో దేవుని శక్తి ఉన్నదా లేదా. అంటే ఆ గ్రంథంలో దేవుని శక్తి ఉన్నదా లేదా మనం గమనించాలి. ఎందుకంటే ఆ వాక్యానికి మన జీవితాలను మార్చే శక్తి ఉండాలి. ఆ జీవితాలను మార్చే శక్తి లేకపోతే ఆ వాక్యం వ్యర్థమే. పాయింట్ నెంబర్ 5, రాసిన ఏ గ్రంథమైనా దైవ ఆవేశం వలన రాయాలి. అంటే రాసిన ప్రతి అక్షరం కూడా దేవుని ఆవేశం వలన, దేవుని ఆలోచనతో రాయాలి. ఈ 5 పాయింట్లను సాటిస్ఫై చేస్తేనే ఆ గ్రంథాన్ని ప్రామాణికంలోనికి తీసుకుంటారు. చాలామంది మనకు ఒక విషయాన్ని పదే పదే అడుగుతూ ఉంటారు. అదేంటిదంటే, క్యాథలిక్ బైబుల్లో 14 పుస్తకాలు ఎక్స్ట్రాగా ఉంటాయి, మన ప్రొటెస్టెంట్ బైబుల్లో ఎందుకు 66 పుస్తకాలే ఉంటాయి, దా ఉండడానికి గల కారణాలేంటి, ప్రొటెస్టెంట్ బైబుల్లో 66 పుస్తకాలు ఉన్నందువలన ఈ బైబుల్లో ఏమీ లేదన్నట్లు, క్యాథలిక్ బైబుల్లో 14 పుస్తకాలు ఎక్స్ట్రాగా ఉన్నందున ఆ బైబుల్లో ఏదో ఉన్నట్లు చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటే బైబుల్కున్న ప్రాముఖ్యతను, దానికున్న విశిష్టతను మీరు తెలుసుకున్న వారవుతారు. ఆ విషయం గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. క్యాథలిక్ బైబుల్లో ఉన్నటువంటి 14 పుస్తకాలను అపోక్రిఫల్ బుక్స్ అంటారు. అసలు అపోక్రిఫల్ అంటే ఏంటిదంటే, అపోక్రిఫా అనే పదము గ్రీకు నుంచి తీసుకోబడింది. అపోక్రిఫా అంటే దాచబడింది అని అర్థము. పూర్వకాలంలో మతాలలో కానీ తత్వశాస్త్రంలో కానీ అపోక్రిఫల్ బుక్స్ అంటే దాచబడిన బుక్స్ను చాలా రహస్యంగా చూసేవారు.
కానీ మనము క్రైస్తవ చరిత్రలో చూసుకున్నట్లయితే అపోక్రిఫా పుస్తకాలను అప్రామాణిక పుస్తకాలుగా చూస్తారు. అంటే ప్రామాణికము కానివి. అప్రామాణికం అంటే దేవుని ఆవేశము లేనిదే, దేవుని మాట లేనిదే, దేవుని ప్రవచనాలు లేనిదే. ఎవరైనా రాశారో ఆ రాసిన గ్రంథాలను అప్రామాణిక గ్రంథాలుగా పిలుస్తారు. ప్రామాణిక గ్రంథాలు అంటే, ప్రామాణికము అంటే దైవావేశం వలన, దేవుని శక్తి వలన రాసిన ప్రతి అక్షరం కూడా దైవావేశం వలన రాసిందై ఉండాలి. అలా రాసిన పుస్తకాలను ప్రామాణిక పుస్తకాలుగా పిలుస్తారు. క్రీస్తు శకం 90వ సంవత్సరంలో జాఫా దగ్గర ఉన్నటువంటి జెమేనియాలో ఒక సమావేశం జరిగింది. దాన్ని జెమేనియా సమావేశం అంటారు. ద కలోజన్ ఆఫ్ జెమేనియా అని కూడా అంటారు. అక్కడ యూదా పెద్దలు, రబ్బీయులు 70 పుస్తకాలు విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టబడిన 70 పుస్తకాల సముదాయమునే సూడెఫిక్ గ్రిఫా అని పిలుస్తారు. ఆ గ్రంథాలలో హతసాక్షుల మరణాలు, హానోకు ప్రవచనాలు, 12 పురుషుల సాక్ష్యాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఆ విడిచిపెట్టబడిన 70 పుస్తకాలకు సంబంధించిన మరో 14 పుస్తకాలే ఈ అపోక్రిఫల్ బుక్స్. ఈ అపోక్రిఫల్ పుస్తకాలన్నీ దాదాపు క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు ఈ అపోక్రిఫల్ పుస్తకాలన్నీ వ్రాయబడ్డాయి. అంటే ఈ కాలాన్ని సైలెంట్ పీరియడ్గా పిలుస్తారు. ఈ కాలంలో రాసిన ఏ పుస్తకాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోలేదు. అన్ని పుస్తకాలు కూడా అప్రామాణికంగానే ఎంచారు. అయితే రోమన్ క్యాథలిక్ సంఘం వారు పాత నిబంధనకు ఈ 14 పుస్తకాలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని వాటిని కూడా చదువుకుంటున్నారు. అయితే ప్రొటెస్టెంట్స్ మాత్రము ఈ 14 పుస్తకాలను వ్యతిరేకించి 66 పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకొని వాటినే పాటిస్తున్నారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో కింగ్ జేమ్స్ వర్షన్ వారు తమ ప్రథమ ముద్రణ యందు ఈ 14 పుస్తకాలను కూడా వేరుగా ముద్రించారు. ఎందుకంటే ఆ సమయంలో ఈ పుస్తకాలను కూడా కొంతమంది చదివేవారు, నమ్మేవారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కింగ్ జేమ్స్ వర్షన్స్ వారు ఈ అపోక్రిఫల్ బుక్స్ను ప్రింట్ చేయడం మానేశారు. క్యాథలిక్లో ఎక్స్ట్రాగా ఉన్న 14 పుస్తకాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 1వ ఇజ్రాస్, 2వ ఇజ్రాస్, తోబీతు, జూడిత్, అడిషన్ ఆఫ్ ఎస్తేర్, విజ్డమ్ ఆఫ్ సోలమోన్, ఎక్లీజియాస్టీస్, బారూచ్, లెటర్ ఆఫ్ జెరూషలేం, ప్రేయర్ ఆఫ్ ఇజికియా, సుజన్నా, బేల్ ఆఫ్ ద డ్రాగన్, ప్రేయర్ ఆఫ్ మనస్సే, ఫస్ట్ అండ్ సెకండ్ మక్కాబేల్. ఈ పుస్తకాలన్నీ కూడా అపోక్రిఫల్ పుస్తకాలు అని పిలుస్తారు. ఈ 14 పుస్తకాలను బైబుల్ పండితులు, చరిత్రకారులు, సంఘ పెద్దలు అందరు కలిసి వీటిని అప్రామాణికంగా నిర్ధారించారు. 66 పుస్తకాలను మాత్రమే ప్రామాణికంగా నిర్ధారించి వాటిని మాత్రమే పాటిస్తున్నారు. ఇప్పుడు బైబుల్ మన చేతిలో ఉందంటే దేవుని కృపనే. ఎంతోమంది చేతుల మీదుగా ఆ బైబుల్ మీ దాకా వచ్చింది. ఆ బైబుల్ను రోజు ధ్యానించి దేవుని మార్గంలో నడుద్దాం. ఇప్పుడు చదివిన ఈ 14 పుస్తకాలలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ 14 పుస్తకాలలో ఏ విషయాలు ఉన్నాయి, దీంట్లో జరిగిన సంఘటనలు ఏంటి, వీటిని గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పక్కా చేస్తాం. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేసి షేర్ చేయండి. మాకు ప్రోత్సాహకరంగా నిలవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రైజ్ ద లార్డ్.